వెల్కమ్ టు జేసి ధ్రువ అకాడమీ. ఎస్ఐపిసి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం అసలు జియోగ్రఫీ అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి మార్కులు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటంటే చాలా మంది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ముందుగా జియోగ్రఫీలో ఉన్నటువంటి సిలబస్ చూద్దాం. ఎందుకు అనేసి అంటే విద్యార్థులు చాలా మంది నాతో మాట్లాడి చెప్పిన విషయాలు ఏంటి అనేసి అంటే, సార్ నేను చాలా కష్టపడి చదివా అయితే నాకు చాలా తక్కువ స్కోర్ వచ్చింది, అసలు నేను చదివిందే రాలేదు సార్ అనేసి అన్నారు. చదివింది రాకపోవడం ఏంటి, సిలబస్ లో ఉందే చదివామా లేదు కూడా చదివామా అంటే, మనం చదువుతున్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా మనకి సిలబస్ లో ఉన్నదే చదవాలి, అవుట్ ఆఫ్ సిలబస్ అవడానికి అవకాశం లేదు. ఇందులో భారతదేశం యొక్క భూగోళ శాస్త్రము అంటే దాని ఇండియన్ జియోగ్రఫీ అనేసి అంటాం. సిలబస్ లో మనకి మెన్షన్ చేసింది ఏంటి ఎస్ఐపిసికి అనేసి అంటే ఇండియన్ జియోగ్రఫీ, ఓన్లీ ఇండియన్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీలో పార్ట్ గా టోటల్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్, ప్రెసెంట్ ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే వస్తాయి. కానీ మనోళ్ళకి వరల్డ్ జియోగ్రఫీ లేదు, ఎవరెవరికి, ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్కి. ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి లేని సిలబస్ పట్టుకొని మనోళ్ళు వరల్డ్ జియోగ్రఫీ చదువుతూ ఉన్నారు, దాంట్లో మార్పులు రాలేదు సార్ అంటున్నారు. అది ఎలా వస్తుంది మనకి అంటే, ముందు ప్రాథమికమైనటువంటి అవగాహన లేకపోవటం అని చెప్పాలి. ఇక భారతదేశం జియోగ్రఫీకి సంబంధించినటువంటి విషయాలను మనం తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి సిలబస్ ఇది. ఏంటి అనేసి అంటే ఇంగ్లీష్ మీడియం అయితే లొకేషన్ ఆఫ్ ఇండియా అనేసి అంటాం, రెండవది ఫిజికల్ ఫీచర్స్ అని అంటాం, క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేసి అంటాం, ఇండియన్ రివర్ సిస్టమ్, మొత్తం ప్రధానంగా 4 భాగాలు. ఈ ప్రధానమైన 4 భాగాలు స్టాండర్డ్ జియోగ్రఫీ అనేసి అంటాం. ఇవి బేసిక్, మొత్తం కాంపిటీషన్కి ఇవి బేసిక్ కాబట్టి దీన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిది. ఎక్కువగా స్కోరేజ్ అనేది ఇక వీటి మీద కమాండింగ్ ఉన్నప్పుడు వస్తుంది. ఏది, ఓన్లీ భారతదేశానికి సంబంధించిన జియోగ్రఫీ చదివితేనా, ఓన్లీ జియోగ్రఫీ చదివితేనా అంటే కాదు, జియోగ్రఫీతో సంబంధం లేదు మనకు అసలు. ఏదైనా సరే కాంపిటీషన్లో జిఎస్ అంటే, జిఎస్ సిలబస్ ఏదైతే ఉందో, హిస్టరీ, ఇక్వాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫేర్స్, అలా ప్రతిది కూడా మొత్తం దీని మీద డిపెండ్ అయ్యింది. అట్ట సార్ అనేసి అంటే ఉన్న విషయాలని చూపెట్టింది మనం, దాని లోపల జరిగే విషయాలు మిగతాయి. కాబట్టి ఇది బేసిక్. ఇక దీని తర్వాత ప్రాజెక్టులు అనేసి అంటాం, ఫారెస్ట్ అంటాం, బయోడైవర్సిటీ, దీంట్లో సాయిల్స్, అగ్రికల్చర్, మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ పాపులేషన్ అనేటువంటి 13 పార్ట్స్ మనకి జియోగ్రఫీ సిలబస్ ఉంది. అయితే ఇది భారతదేశం భూగోళ శాస్త్రం ఇండియన్ జియోగ్రఫీ అనేసి అన్నాం. ఇండియన్ జియోగ్రఫీలో 13 భాగాలు ఉంటాయి, 28 రాష్ట్రాలు భారతదేశాలు అనుకున్నాం కదా, ఆ 28 రాష్ట్రాలు కలిపితేనే భారతదేశం. అందుకోసమనే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే రాష్ట్రాలతో కూడినటువంటిదే దేశం. మరి దేశానికి సంబంధించి చదివిన అంటే అందులో 28 రాష్ట్రాల గురించే చదువుతాం, 28 రాష్ట్రంలో ఉన్న స్టేట్ మంది. అందుకే మన రాష్ట్రం గురించి కొంచెం ఎక్కువ అడగడంలో తప్పుందా, తప్పే లేదు. అందుకే తెలంగాణ వాళ్ళు తెలంగాణ జియోగ్రఫీని బాగా హార్డ్ వర్క్ చేయొచ్చు, తప్పేమీ లేదు. లేదు సార్ మాది ఆంధ్రప్రదేశ్, వెరీ గుడ్, అయితే ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వాటి కూడా చదవచ్చు. మరి ఇందుకి తెలంగాణలో ఉన్న భాగాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో ఉన్న భాగాలు ఏంటి, ఈ రెండు కూడా భారతదేశంలో ఉన్న వన్ ఆఫ్ ద స్టేట్, అలా స్టేట్సే కాబట్టి వీటిలో నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఇవి కాకుండా తమిళనాడు, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలా కూడా రావచ్చు, రావచ్చు. అయితే ఇందులో ఉన్న సిలబస్ లో కొంత భాగం ఎక్కువగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే అది మన రాష్ట్రం. అయితే మరి ఇందులో ఉన్న సిలబస్ ఏంటి సార్, తెలంగాణ సిలబస్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ సిలబస్ చెప్పండి అంటే దేశానికి ఏ సిలబస్ అయితే ఉంటుందో సేమ్ ప్రతి రాష్ట్రం కూడా అదే సిలబస్ ని కలిగి ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాలలో, రెండు రాష్ట్రాలలో కూడా మనకు ఉండేటువంటి సేమ్ సిలబస్ ఇదే ఉంటుంది. అయితే లొకేషన్ ఆఫ్ ఇండియా అన్నాం, అక్కడ లొకేషన్ ఆఫ్ తెలంగాణ అంటాం, లొకేషన్ ఆఫ్ ఇండియా అన్న ప్లేస్ లో లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. అలా ఓన్లీ ఇక్కడ ఇండియా అనే దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది మాత్రమే మనం యూజ్ చేస్తాం. సిలబస్ మొత్తం కూడా ఇదే ఉంటుంది, ప్రతిది కూడా ఇదే చదవాలి. ఇదే సిలబస్ సార్, సిలబస్ లేనటువంటి దాన్ని పట్టుకొని చదవకండి, ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేయండి. దానికి మనకు సమయం లేదు, ఉన్న సమయాన్ని వృధా చేయకండి, సిలబస్ దగ్గర పెట్టుకుని దాని ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, అది గుడ్ ప్రిపరేషన్. అయితే ఇది తెలుగు మీడియంలోకి వస్తే భారతదేశం ఉనికి అనేసి అంటాం, రెండోది నైసర్గిక స్వరూపము అనేసి అంటాం, మూడవ చాప్టర్ శీతోష్ణ స్థితి అంటాం, నాలుగోది నదీ వ్యవస్థ,
ఈ నాలుగు భాగాలని మనం ఏమని చెప్పుకుంటాం అనేసి అంటే ఇవి కూడా ఫిజికల్ జియోగ్రఫీ, అంటే మొత్తం కూడా స్టాండర్డ్ జియోగ్రఫీ. ఇవి మార్కులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి, ఎక్కువగా అన్ని కూడా దీని మీద డిపెండ్ అవుతాయి కాబట్టి దీన్ని ఎక్కువగా కష్టపడి చదవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా మనకి బాగా వచ్చి ఉండాలి. ఇక దీని మీద డిపెండ్ అయ్యి నీటిపారుదల వ్యవస్థ, అటవీ సంపద, జీవ వైవిధ్యము అనేటువంటి భాగాలు, వీటితో పాటుగా మృత్తికలు, వ్యవసాయము అనేటువంటి భాగాలు, ఖనిజ సంపద, పరిశ్రమలు అనే భాగాలు, రవాణా వ్యవస్థ, జనాభా అనేటువంటి భాగాలు ఉంటాయి. ఈ సిలబస్ అంతా కూడా ఈజీగా గుర్తు పెట్టుకుని మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రాక్టీస్ చేయడానికి మనం ఏం చేసామంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాం. ఏంటి, ఫస్ట్ ఈ నాలుగు భాగాలను చదవండి, ఆ నాలుగు వచ్చిన తర్వాత ఈ మూడు భాగాలను చదవండి, ఈ మూడింటి తర్వాత మొదట రెండు చదవండి, తర్వాత రెండు చదవండి. అంటే సిలబస్ అంతా మన మైండ్ లో చాలా స్పీడ్గా మైండ్ లోకి రావాలి, ఎక్కువ కాలం గుర్తుండాలి. అంటే చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఫోర్, నెక్స్ట్ త్రీ, త్రీ టైమ్స్ టూ, టూ టూ. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇందులో ఏముంటది, ఇక్కడ ఫస్ట్ నాలుగు భాగాలు అనుకున్నాం, తర్వాత మూడు అనుకున్నాం, మూడు సార్లు రెండు రెండు రెండు, ఫస్ట్ టైం ఫోర్, సెకండ్ త్రీ, త్రీ టైమ్స్ టూ, టూ టూ. ఎందుకు సార్ ఇట్లా అనేసి అంటే మన మైండ్ ఇలా వర్క్ చేస్తుంది సార్, కాబట్టి మనం కూడా అలాగే చదివినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా చాలా స్పీడ్ గా మన మైండ్ లోకి వస్తాయి. మన మైండ్ కి పదమూడు భాగాలు అంటే అమ్మో పదమూడా అనిపిస్తుంది, పదమూడు లేవు, మైండ్ చాలా ఈజీ, తక్కువ ఉన్నాయి. ఎన్ని అంటే ఒక నాలుగు ఉంటాయి, తర్వాత మూడే ఉంటాయి, మూడు సార్లు రెండు 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 అంటే మన మైండ్ గుర్తుంటుంది. అలా వీటన్నిటి కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇవి తీసేయండి, తర్వాత వీటి వీటి కలిపి చెప్పండి, తర్వాత వాటితో పాటు వీటిని కలపండి, వీటితో పాటు వీటిని కలపండి, వీటి కూడా కలపండి. అలా సిలబస్ మొత్తం కూడా మన మైండ్లోకి రావాలి. ఉన్న సిలబస్ నుంచి బయట సిలబస్లోకి వెళ్ళకండి, ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది మనకేంటి అనేసి అంటే భారతదేశం యొక్క జియోగ్రఫీలో ఉన్నటువంటి సిలబస్. ఇది సిలబస్, దీని ప్రకారం చదవండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.